తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం, జరిపి తీర్తానని ముద్రగడ. ఇలా పాదయాత్ర బ్యానర్పై ఏపీలో తీవ్ర ఉత్కంఠ రేగుతోంది. కిర్లంపూడి వేదికగా సాగుతున్న కాపు కాక అక్కడక్కడ ఆందోళనలకు తెరలేపుతోంది. అయితే ఎప్పటికైనా యాత్ర జరిపి తీరుతాను అన్నది ముద్రగడ మాట. కాపు రిజర్వేషన్ డిమాండ్తో పాదయాత్రకు శ్రీకారం చుట్టిన ముద్రగడకు ఆదిలోనే అడ్డంకెదురైంది. యాత్రకు పర్మిషన్ లేదని తేల్చి చెప్పిన ప్రభుత్వం కిర్లంపూడి నివాసం నుంచి ఆయన్ను బయటకు రానివ్వలేదు. ఇటు జేఏసీ నేతల్ని కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తూ వచ్చారు. వాస్తవానికి పాదయాత్ర తేదీకి నెల రోజుల ముందు నుంచే తూర్పుగోదావరి జిల్లాలో వేడి రాజుకుందని చెప్పాలి. దీనిపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం హెచ్చరికలు చేస్తూనే వచ్చింది. తుని ఘటనను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా భారీ పోలీసు బలగాల్ని మోహరిస్తూ వచ్చింది. పాదయాత్రకు అనుమతి లేని కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కదలనివ్వబోమని పోలీసు ఉన్నతాధికారులు ముందుగానే ప్రకటనలు చేస్తూ వచ్చారు. అందుకు తగ్గట్టుగానే కిర్లంపూడి సహా తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో బలగాల్ని మోహరించడంతో యాత్రకు బ్రేకులు పడ్డాయి. అయితే ఏ క్షణంలోనైనా నిరవధిక పాదయాత్ర చేస్తానంటూ ముద్రగడ ప్రకటించడంతో గడువు దాటిన తర్వాత కూడా పోలీసులు కిర్లంపూడిని వీడలేదు. దాంతో రోజూ పద్మనాభం ఇంటి నుంచి బయటకు రావడం, పోలీసులు అడ్డుకోవడం, వారితో వాగ్వాదానికి దిగడం, తిరిగి ఇంట్లోకి వెళ్లిపోవడం ఆయన దినచర్యలో భాగమైపోయింది. ఈ విధమైన జాతకం మంచిది కాదు సార్. చేతులు కట్టేసుకున్నాం, లేదు కళ్ళ కూడా గంత కట్టించేయండి, ఏమీ బాధపడదు. మీరు పెద్ద ఆఫీసర్ అయి ఉండి కూడా మా నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటేయడం అన్నది మీ డ్యూటీ చాలా. మొత్తానికి అడుగు ముందుకు పడకుండా పోలీసులు గట్టి పట్టుదలతో ఉంటే పట్టు విడవకుండా అనుమతిచ్చే వరకు రోజు ప్రయత్నిస్తూనే ఉంటానంటున్నారు ముద్రగడ.